అమెరికాలో మాదిరిగా భారత్లోనూ గూఢచర్యం చేసేందుకు చైనా పూనుకుందా భారత్ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు భారీ కుట్రలకు తెరలేపిందా వేల కోట్ల స్కాముల కోసం గూఢచారుల్ని పంపిందా భారత్లో భారీ దాడులకు సీక్రెట్ ఆపరేషన్స్ని చేపట్టిందా అనంటే అవుననే అంటోంది భారత నిఘా వ్యవస్థ తాజాగా పట్టుబడ్డ చైనా గూఢచారి చెప్పిన విషయాలతో అనేక భయానక సంచలన విషయాలు బయటపడుతున్నాయి అనేక షాకింగ్ విషయాలు కూడా వెల్లడవుతున్నాయి ఇంతకీ భారత్లో చైనా ఎలాంటి కుట్రలు చేసింది గూఢచారుల లక్ష్యమేంటి అనేది చూస్తే భారత్ ఇటీవల ఆర్థికంగా ఎదుగుతోంది అంతర్జాతీయంగా ఇండియా ఇమేజ్ పెరుగుతోంది అనేక దేశాలతో దౌత్య సంబంధాలతో ముందుకు సాగుతోంది సంస్కరణలకు తెరలేపి ఆర్థికంగా పుంజుకుంటోంది స్వేచ్ఛ వాణిజ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది ఈ క్రమంలో చైనాకు వెళ్లాల్సిన అనేక విదేశీ కంపెనీలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి ఇవన్నీ చైనాకు వింగుడుపడ్డం లేదు పైగా మోడీ అధికారంలోకి వచ్చాక ఇండియా ఇమేజ్ అంతర్జాతీయంగా బాగా పెరిగింది అమెరికాకు చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ ఎదగబోతోంది అనే సంకేతాలు అందుతున్నాయి దీన్ని పసిగట్టిన డ్రాగన్ భారత్ని దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తోంది దానికి గూఢచర్యం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచే ఇలాంటి కుట్రలకు తెరలేపినట్టుగా తెలుస్తోంది భారత్లో వెయ్యి కోట్ల స్కామ్ చేసే విధంగా గూఢచారుల్ని పంపింది చైనా ఇటీవల ఢిల్లీలో లవ్ సాంగ్ అనే గూఢచారి పట్టుబడ్డంతో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి రెండు వేల పద్నాలుగులో ఇండియాలోకి నేపాల్ నుంచి చొరబడ్డ లవ్ సాంగ్ మారు పేర్లతో ఐడి కార్డుల్ని సంపాదించి ఇండియన్ గా చిత్రీకరించుకున్నాడు అంతేకాదు మణిపూర్ కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇండియన్ గా మారిపోయాడు ఈ క్రమంలో అతను హ్యాకింగ్ ద్వారా వేల కోట్లు కొట్టేయడం ప్రారంభించాడు ఇటీవలి కాలంలో అతను పదుల సంఖ్యలో ఐడి కార్డులు మార్చి జనాన్ని అధికారుల్ని మోసం చేయడం ప్రారంభించాడు దాదాపు ఎనిమిది బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తూ అందులో దాదాపు వెయ్యి కోట్ల స్కామ్ కి పాల్పడినట్టు తెలుస్తోంది అతను ఇండియాలో పలు సీక్రెట్ ఆపరేషన్స్ ని చేపట్టి వేల కోట్లు కొల్లగొట్టాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఇక్కడి సమాచారాన్ని చైనాకు అందిస్తున్నట్టుగా తాజాగా ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది మొత్తం హవాలా మనీ లాండరింగ్ చేస్తూ వెయ్యి కోట్లను తన ఖాతాలో జమ చేసినట్టు పోలీసులు గుర్తించి షాక్ తిన్నారు ఎప్పటికప్పుడు నివాస ప్రాంతాలు మారుస్తూ ఐడీలు మారుస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు గతంలో ఓసారి పోలీసులు లవ్ సాంగ్ ని అరెస్టు చేసిన కోర్టు ద్వారా బయటపడ్డాడు పోలీసులు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు కానీ తాజాగా అనేక హవాలా కేసులు అతనిపై నమోదు కావడంతో సీరియస్గా తీసుకుని పోలీసులు విచారిస్తే తవ్వే కొద్దీ డొంక కదిలినట్టు అతని మూలాలు చైనాలో ఉన్నట్టు అతను చైనా పంపిన గూడచారి అని తేలింది అంతేకాదు దళైలామా కదలికల్ని కూడా గుర్తించి ఎప్పటికప్పుడు చైనాకు సమాచారం అందించడం కూడా ఇతని ఆపరేషన్లో భాగంగా ఉందని గుర్తించారు అందుకోసం చాలాసార్లు హిమాచల్ ప్రదేశ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పర్యటించారు పలు సందర్భాలలో దళలామాను కలిసే ప్రయత్నాలు కూడా చేశాడు అందుకు సన్యాసి వేషాన్ని కూడా ఆశ్రయించినట్టు తెలుస్తోంది శిష్యుడిగా అతని వద్దకు వెళ్లాలని కూడా ప్రయత్నించాడని కాని అది వర్కౌట్ కాలేదు అని తాజా విచారణలో తేలింది అయితే ఇటీవల అమెరికాని దెబ్బ కొట్టేందుకు చైనా మిలిటరీకి ఆర్మీ రంగంలోకి దిగింది ఆ మధ్య ఓ లేడీ గూడచారని ఎఫ్బీఐ పట్టుకున్న విషయం తెలిసిందే దాదాపు ఇరవై ఐదు మంది అమెరికా గూఢచర్యం చేస్తూ చైనాకి సమాచారం అందిస్తున్నట్టుగా ఎఫ్బీఐ గుర్తించింది అలాగే భారత్లోనూ చైనా ఇలాంటి గూఢచర్యానికి పాల్పడిందని తెలుస్తోంది లవ్ సాంగ్ తో పాటు ఇంకా కొంతమంది చైనా ఏజెంట్లు భారత్లో ఉన్నట్టు గుర్తించారు ప్రస్తుతం వారిని పట్టుకునే పనిలో భారత నిఘా వర్గాలు ఆపరేషన్ చేపట్టాయి త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు ఇలా ఒక్కొక్కటిగా డ్రాగన్ కుట్రలు బయటపడడం విస్తుగొలుపుతోంది మరి దీనిపై మోడీ సర్కార్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది